ఈరోజు వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. 57 కీర్తన 3 వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఈరోజు వాగ్దానము దేవుడు తన కృపా సత్యములను పంపును. ఆ రోజు కీర్తనాదాడు దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి సందర్భం కనపడితే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే ఈ వాగ్దానం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆ రోజు మనం చూస్తే సౌలు అనేటువంటి రాజు దావీదుని ఏం చేస్తున్నాడంటే తరుముతున్నాడు. తరుముతూ ఉంటే దావీదు తరుమబడుతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న మన జీవితంలో మనం కూడా తరమబడుతున్న అనుభవంలో ఉన్నామేమో, శ్రమపడుతున్న అనుభవంలో ఉన్నామేమో. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది అలాంటి అనుభవంలో ఉన్నటువంటి కీర్తన. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని. ఆ వ్యక్తి యెహోషాపాతు. యెహోషాపాతు అంత భక్తిగా ఉన్న తన జీవితంలో ఒకసారి తన మీదకి శత్రువులు దండెత్తారు. శత్రువులు దండెత్తినటువంటి యెహోషాపాతు జీవితంలో 3 శత్రువులు, 3 సైన్యాలు యెహోషాపాతు మీదకి, యూదా జనాంగం మీదకి వాళ్ళు వచ్చారండి. యెహోషాపాతు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్నో, తన దగ్గర ఉన్నటువంటి వేటునో తను చూడలేదు. తను మొట్టమొదటిగా భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియరా, దేవుని వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆయన ఉపవాస దినాన్ని చాటించాడు అని బైబిల్ చెప్తుంది. ఎవరు చాటించారు అంటే యెహోషాపాతు జెరూసలేములో ఆయన ఉపవాస దినాన్ని చాటించాడు. ఎప్పుడైతే యూదారాజుగా ఉన్నటువంటి ఈయన ఆ ఉపవాసాన్ని చాటించాక జనులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులు తరుముతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు, అదేరిపడుతున్నప్పుడు యెహోషాపాతు ఉపవాస ప్రార్థన అనే ఆయుధాన్ని చేపట్టాడు. శత్రువులు ఎన్నో ఆయుధాలు చేపట్టారు. ఒకవేళ ఈరోజు కూడా మన జీవితంలో నీ మీదికి లేచేవారు అనేక మంది అవ్వచ్చు, ఎన్నో ఆయుధాలు నీ మీదకి రావచ్చు, ఎంతో మంది నీ మీదకి లేవచ్చు, అధికారులు లేవచ్చు, కానీ ఉపవాస ప్రార్థన అనే ఆయుధాన్ని ఎవరూ గెలవలేరండి. ఈరోజు నీ శ్రమంలో, నీ జీవితంలో ఉపవాస ప్రార్థన అనే ఆయుధం ముందు ఏ ఆయుధం నిలబడలేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేసినటువంటి యెహోషాపాతు ఎమ్మటే ఒక సైన్యాన్ని ఏర్పరిచి ముందు పెట్టి గొప్పగా గాంభీరముగా కేకలు వేస్తున్నారండి, అలాగనే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్తుతికి, ఆ గాంభీరమైనటువంటి ప్రజ్వలమైనటువంటి ఆ అరుపులకి దేవుని సన్నిధి ఒక అద్భుతంగా కదిలిందండి. బైబిల్ చెప్తుంది ఒక్కొక్క శత్రువుని ఒక్కొక్క విధంగా దేవుడు తరుముకుంటూ పడగొట్టుకుంటూ వాళ్ళందరినీ కూడా పడద్రోశాడు. నా ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు అదే అంటున్నాడు, దేవుడు తన కృపా సత్యములను పంపును. నిజంగా ఆ రోజు దేవుడు అద్భుతంగా యుద్ధం చేస్తే ఈరోజు నీ కొరకు నా కొరకు సిలువలో యేసుప్రభువారు తన అమూల్యమైన రక్తం, విలువైన ప్రాణంతో గొప్ప యుద్ధంలో విజయాన్ని ఇచ్చారు. కాబట్టి నువ్వు, దేవుడు నీ శత్రువులతో ఆయన యుద్ధం చేస్తున్నాడు, నీకు విరోధులతో ఆయన విరోధులై ఉంటున్నాడు. కనుక నీవు అటన్నిటినీ విడిపించబడి గొప్ప విజయాన్ని నీ జీవితంలో కలుగుతుంది. అటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు నాయన, ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో, దేవుని కృపా సత్యములు ఎప్పుడైతే ఉంటాయని నాయన ఎంతమంది బిలీవ్ చేశారో వారందరి మీద ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆ దినము దావీదు మీదకి సౌలు చాలామంది లేచినప్పుడు దావీదు ఎలాగా నాయన దాటిన అనుభవం, దాచబడిన అనుభవం ఉందో, అలాగనే యెహోషాపాతు జీవితంలో శత్రువులు లేచినప్పుడు ఉపవాస ప్రార్థన అనేది ఎలా చేయించారో
ఆ శిలువ కార్యాన్ని బట్టి మాకు విజయోత్సాహం ఇచ్చారు. అందుని బట్టి స్తుతిస్తూ నాయన నీ బలమైన బలిష్టమైన చేతికి అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరక్కరే పొందుకోమని నా తండ్రివి దేవుడు ప్రార్థన చేస్తూ ఎంతమంది ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి, దయని కిరీటం ఇవ్వండి. ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆ దంపతులను మీరు దీవించండి. అలాగనే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు శక్తిగల శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.